वेलकम टू पलनाडु प्रजानाडी न्यूज चैनल उदय गुंटूर एसी कॉलेज एदुरुगा उन्ना अंबेडकर भवन आरोग्य मित्र एससी एसटी कॉन्ट्रैक्ट मरियु आउटसोर्सिंग एंप्लॉयीज असोसिएशन राष्ट्र आत्मीय सदस्यलो मुख्य अतिथि पाल्गुन्ना एमएलसी माजी मंत्री श्री डोक्का माणिक्य वरप्रसाद कार्यक्रम में राष्ट्र सांघिक संक्षेम शाखा मंत्री श्री मेरुग नागार्जुन मरियु एससी एसटी एंप्लॉयीज वेलफेयर संघम अध्यक्षुडु श्री मेडिद बाबूरावु समुद्राल कोटेश्वर राव तदितरुलु पाल्गोन्नारु पड़ेसिन ओक मेसेज बाइक नंबर प्लेट पै ओक्कोक्करु ओको रकंगा रायिस्तारु ओ युवकुडु तन बाइक मीद नंबर प्लेट मीद इला रायिंचाडु 40 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే వెళ్ళి వస్తా అని 80 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే పోతున్నా అని 120 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తే తిరిగి రాలేను అని రాయించే ఏ విధమైన వేగంతో వెళ్తే ఎలా ఉంటుందనేది ఈ మెసేజ్ ద్వారా చూపించాడు కాగా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది यह मेसेज प्रती आलोचन पड़े माचर्ल 9వ वार्ड अम्मवारी मिनी विग्रह प्रतिष्ठ जी कार्यक्रम में रामचंद्र रेड्डी पाल्गोन्नारु अम्मवारी आशीस पोंदारु कार्यक्रम में सत्यनारायण गौरी प्रसाद नागराजु कोटेश्वर राव शेख बाबू वेंकटेश्वर्लु नायक తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన మన మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సీనియర్ సాక్షి టీవీ సంపాదకులు రామచంద్ర మూర్తి గారు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని సందర్శించారు చెన్నకేశ్వర స్వామి ధర్మకర్త గోపవర్పు నాగేశ్వరరావు గారు వారిని శాలువతో సత్కరించారు ఈ రోజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ విజయసాయి రెడ్డిని కలిసిన పిన్నెల్లి వెంకటరామి రెడ్డి గారు పాడు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డి పాలెం సమీపంలోని రామన్న కుంటలో ఈ రోజు కొద్దిసేపటి కృతం పొలం పని చూసుకొని ఎడ్ల బండిపై ఇంటికి తిరిగి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన మదిర నాగరాజు 33 సంవత్సరాలు ఇతని కుమారుడు శరణ్ 9 సంవత్సరాలు ఎడ్ల బండి ప్రమాదవశాత్తులో నీటి కుంటలో పడిపోవడంతో మృతి చెందారు నిరంతరం చూస్తూనే ఉండండి మన పల్నాడు ప్రజానాడి న్యూస్ ఛానల్।